ఉన్నారు అంటే నేను ట్రావెల్ చేసిన వ్యక్తుల్లో అంటే విశాల్ దట్ దట్ ఇస్ ద ట్రూత్ అనే గురించి ఎంత చెప్పినా తక్కువే హీ లవ్స్ మీ అలాట్ ఐ లవ్స్ హీమ్ ఎలాట్ దట్స్ ఇస్ మై అవర్ పర్సనల్ రిలేషన్ దట్ దట్ కమ్మింగ్ అబౌట్ దిస్ పిక్చర్ అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది అండి అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి సమ్మట్ ఒక ఒక స్పైసీ థ్రిల్లర్ మూవీ లాగా అనిపించింది కొంచెం ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా అనిపించింది అంటే కొత్త జానర్ని ఏదో అటెంప్ట్ చేశారా అనిపించింది మేకింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆసమ్ చాలా బాగా అనిపించినాయి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ ద బాక్స్ ఆఫీస్ ఐ థింక్ సో చక్ర అనే దానికి నాకు అర్థం కావట్లేదు అనే ఇది హూ విల్ ఎక్స్ప్లెయిన్ అనేది అర్థం కావట్లేదు అంటే వీళ్ళ అంటే మామూలుగా మనకు మేజర్స్కి ఇస్తారు కదా అంటే మిలిటరీలో పరమ్వీర్ చక్ర సో ఏంటి అనేది నాకు క్యూరియాసిటీ స్టిల్ ఉంది అది ఎవరు రివీల్ చేస్తారో ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ వెన్ యూ స్పీక్ సే అబౌట్ సంథింగ్ అబౌట్ దిస్ చక్ర టైటిల్

థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అండ్ గీత వేరయ్యూ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐ మీన్ లాంచింగ్ సంథింగ్ ఈజ్ లైక్ అ బిగ్ థింగ్ ఫర్ మీ బట్ యా డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ ఫర్ ద ఫేవరెట్ యాక్టర్ విశాల్ అన్న నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ పూజ మూవీ నేను థియేటర్లో మిస్ అయ్యా దాని తర్వాత టీవీలో చూశాను చూసినప్పుడు నేను యాడ్స్ కూడా మిస్ అవ్వలేదన్న మళ్ళీ ఎక్కడ సినిమాలో మెయిన్ కంటెంట్ పోతుందేమో అని చెప్పి అంత ఎక్సైట్మెంట్తో చూశాను ఈ మూవీ దానికన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి నాతో ఇంత మంచి వీడియో లాంచ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి విశాల్ సార్ పందెంకోడి టైం నుంచి బిన్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ తెలుగులో మీకున్న యూనిక్ మార్కెట్ ఎవ్రీబడి నోస్ ఇట్ మీరు ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఇన్నోవేటివ్ కంటెంట్ ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ దట్ మీరు చాలా ఫిలిమ్స్ ఇక్కడ రిలీజ్ చేయాలి ఆల్సో ప్లీజ్ మేక్ ఏ డైరెక్ట్ ఫిల్మ్ అండ్ ఆనంద్ యువర్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్ యువర్ ఇన్నోసెన్స్ అండ్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా ఇస్ క్లియర్లీ విజిబుల్ ఐ కెన్ సీ దట్ ప్రోమోస్ ఆర్ వెరీ ఎక్సైటింగ్లీార్ట్ ఫుల్లీ విష్ ఆల్ దెస్ట్ యు ప్లీజ్ కీప్ మేకింగ్ ఆల్ బెస్ట్ ఇది నా మీద పడుతున్న మొదటి వేల మీడియా వెలుగు ఇది చాలా భయంతో ఉంది ఎలా మాట్లాడతా మాట్లాడబోతున్నాను అని కొంచెం గ్యాప్ గ్యాపించి మాట్లాడతాను తప్పుగా అనుకోండి సినిమా గురించి మాట్లాడే ముందు విశాల్ గారి గురించి మాట్లాడాలి ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి ఆయన తీసుకొచ్చారు ఈ సినిమా ఇంత గొప్పగా ఈరోజు వచ్చిందంటే ఎవరైనా కథ రాయొచ్చండి ఎవరైనా ఏ అసలు ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా మొదటి సినిమా గెలవాలన్న కసితో కథ రాయొచ్చండి ఆ కథకి తగ్గినట్టు ఒక డైరెక్టర్కి ఏం చెయ్యాలో ఒక డైరెక్టర్కి ఎలాంటి టెక్నీషియన్ ఇస్తే ఈ కథ ప్రాపర్గా వస్తాయో అలాంటి టెక్నీషియన్స్ నాకు ఇచ్చారు నాకు ఇంత అంత బ్యాక్ బోన్గా ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లవ్ యూ సార్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీక్వెన్స్ చాలా థ్రిల్గా ఉంటాయండి రాసేటప్పుడు ఇది ఎలా తీయబోతున్నాం చాలా భయ భయపడ్డానండి కానీ విశాల్ గారు లాంటి ఒక హీరో దొరికిన తర్వాత ఇంకా ఇంకా భయమే లేదండి నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరు టెక్నీషియన్స్ ఒక కొత్త డైరెక్టర్కి పనిచేసాము అని లేకుండా కథ కోసం కథ విని కథ నచ్చి అందరూ చాలా క్రియేటివ్గా పనిచేశారు బాలసుబ్రమణ్యం గారు సినిమాటోగ్రఫీ నుంచి అనలరసు గారు ఫైట్స్ చాలా బాగా చేశారు యువన్ యువన్ శంకర్ రాజా గారు అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు డెఫినెట్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు అందరికీ చాలా ఇష్టమైన సినిమాలా ఉంటుందని ప్లామ్స్ తీసి చెప్పగలను సార్ డైరెక్టర్గా అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నది విశాల్ గారికి థ్యాంక్ యూ